నెల్లూరులో ఘోర ఓటమికి కారణాలు ఇవేనా? అవును, అక్కడ జరిగింది అంతా ఇదే. వైసీపీ టీడీపీ 60-40 ఓపెన్ ఒప్పందాలు నెల్లూరులో బాగా కలిసి వచ్చాయి. ఎప్పుడూ జరగని విధంగా మున్సిపాలిటీ వార్డులో ఏకగ్రీవం అవ్వడం ఇదే తొలిసారి. టీడీపీ తన స్థానాన్ని కోల్పోయే దశలో మనకు ఎందుకు వచ్చిందిలే అని చేతులెత్తేసి వైసీపీతో కుమ్మక్కై 60-40 రాజకీయాలకు తెరతీసి అన్ని చోట్ల వైసీపీ గెలవడానికి కారణం సరైన అభ్యర్థుల్ని నిలబెట్టుకోవడం. ఇక్కడ టీడీపీ మరో ఎత్తుగడ వేసింది. అది టీడీపీలో ఉన్న ద్వితీయ స్థాయి నేతలను, నాయకులను ఈ ఎలక్షన్స్లో నిలబెట్టి వారి సత్తాని నిరూపించుకోవాలని వాళ్లని గాలి కుదిలేసింది. దీనికి తోడు ఇక్కడ కనీసం ఒక మాజీ మంత్రి కానీ సరైన ఇన్ఛార్జ్ నుండి కానీ టీడీపీ పెట్టకపోవడం అందరికీ 60-40 రహస్య ఒప్పందాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. రాజకీయాలలో తమకు ఎదురే లేదు అనుకున్న టీడీపీ నెల్లూరులో ఇలా చతికిలపడడంతో టీడీపీ పతనానికి ఇదే ఆఖరిగా చెప్పవచ్చు. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంతా తానే అయి తన భుజాలపై వేసుకొని టీడీపీని మోస్తున్నట్లు తన అనుకూల మీడియా ద్వారా ఎంత చిత్రీకరించినా అవి ఏమీ ఇక్కడ ఉపయోగపడలేదు. కనీసం ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తి టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన సోమిరెడ్డికి నెల్లూరు బాధ్యతలు అప్పగించడం విడ్డూరంగానే ఉంది. ఇవన్నీ కొన్ని కారణాలు అయితే టీడీపీ ఓటు బ్యాంకును సమూలంగా నాశనం చేయడంలో జనసేన కూడా తన పాత్రను పోషించింది.